వేడివేడి అన్నంలో ఇదిగోండి ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఆ మామిడికాయ కొత్త మామిడికాయ పచ్చడి వేసుకుని ఒడియాలు అప్పడాలు నంజు పెట్టుకుని తింటంటే ఉంటుందండి అబ్బా అమ్మా మజాగా ఉంటుందండి మీరు కూడా తిని చేసుకుని ఇంట్లో ఇగో చూసారా ఎల్లుల్లిపాయలు కూడా చూసారా మగ్గి మా ఊరేసరికి ఎలా ఉన్నాయో ఇదిగోండి మామిడికాయ చిన్న మామిడికాయ ముక్కలు వీటిని ఇలా కలుపుకుని మీరు కూర కూడా వండుకోవసరం లేదండి కొత్త పచ్చళ్ళ సీజన్లోనూ ఇలా కలుపుకుని తింటే ఉంటుందండి అసలు అబ్బా ఇక రెండోది ఏమి అడగవసరం లేదండి మనం ఇదిగోండి అండి వెల్కమ్ టు అమ్మమ్మ వండిన రుచులు అండి సమ్మర్ కదండి పచ్చడి సీజన్ అండి అందుకనే నేను ఇప్పుడు రెడీమేడెడ్గా మామిడికాయ చిన్న ముక్కలు పచ్చడి చూపిస్తానండి ఇంకా లేట్ చేయకుండా వండింట్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇవ్వండి మామిడికాయలు ఈ మామిడికాయలు అండి రైతు బజార్లో కానీ కూరగాయలు అమ్మే దగ్గర కానీ ఉంటాయండి ఆ మామిడికాయలని కొనుక్కొచ్చుకుని వీటికి ఇంకా టెంకలు కట్టవండి అందుకనే చిన్న ముక్కలు పచ్చడి వేసుకుంటే చాలా బాగుంటుందండి కొత్తలో తినబుద్ధి అవుతుందండి అందుకనే నేను చిన్న ముక్కలు పచ్చడి వేసి ముందు చూపిస్తున్నానండి తర్వాత నిలవ ఉండే పచ్చడి కూడా చేసి చూపిస్తానండి మీరు అప్పుడు చూద్దరిగా ఇదిగోండి అండి చక్కలుగా కోసుకుని ఇలా కోసుకుంటేనే మీకు చిన్న చిన్న ముక్కలుగా వస్తాయండి ఇదిగోండి ఇలా ముక్కలుగా కోసుకోండి అలా తీసుకోండి టెంకి కట్టిందనుకోండి టెంకి కడితే కత్తిపేట అవుతానండి బాగా కట్ అవుతుందండి నేను కట్టర్తో కోసి చూపిద్దామని మీకు చూపిస్తున్నానండి ఈ ముక్కల్ని ఇదిగోండి ఇలా కట్ చేసుకోవడం అండి చిన్న ముక్కలంటే నేను ఆల్రెడీ కట్ చేసుకున్నట్టు పెట్టుకున్నానండి అవి మీకు చూపించడం కోసమని అలా కట్ చేశానండి ఇవి కూడా దీనిలోకి వేసేసుకుందాం ముక్కల్ని ఇలా పక్కకు పెట్టేసుకుందామండి మెంతులు వేయించుకోవాలి కదండి మెంతులు వేయించి చూపిస్తాను మీకు గ్యాస్ వెలిగించుకునండి ఒక కడాయి పెట్టుకుందాం ఇదిగోండి 2 స్పూన్లకే మెంతులు వేసుకున్నానండి ఇప్పుడు ఈ పచ్చడికి సరిపోనే వేసుకుంటున్నానండి ఇదిగోండి 2 స్పూన్లు మెంతులు దోరగా వేయించుకోవాలండి ఇదిగోండి చూసారా మెంతులు చూసారా ఇట్లా చిటపటం అనేదాకా ఇలా వేయించుకోవాలండి వేయించుకున్నాక 4 స్పూన్లకండి ఆవాలు కూడా వేసుకుని ఎక్కువసేపు ఉంచబాకండి ఆవాలను మాత్రం వేయించాల్సిన అవసరం లేదు ఆ వేడికి ఊరికే బాగా కరకరలాడుతూ బాగుంటాయండి ఆవాలు మెంతులను ఆవాలు ఇచ్చే వేయించుకున్నాం కదండి వాటిని మీ ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ లాగా పట్టుకోండి మామిడికాయ ముక్కలండి సేరు ముక్కలు తీసుకున్నానండి ఆ సేరు ముక్కలకి ఏమేమి వేయాలి ఏంటి అన్నది కొలతలన్నీ కూడా మీ వేసి చూపిస్తానండి ఇగోండి ఒక్క గుప్పుడికి ఎల్లుల్లిపాయలు మాత్రం ఇలా ఒలిసేసుకోండి దానిలో ఊరేసరికి ఆ ఎల్లుల్లిపాయలు తింటంటే మంచి టేస్ట్గా ఉంటుందండి మీరు పసుపు మాత్రం ఎక్కువ వేసుకోబాకండి పసుపు ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే అండి త్వరగా ముక్క మెత్తబడిపోతుందండి ఇదిగోండి ఒక 1/4 కప్పుకి మెంతులు అవి వేయించుకున్నాం కదండి ఆవాలను అది కూడా దీనిలో ఇలా వేసేసుకోవాలి అండి ఇది కారం అండి ఇది మా ఇంట్లో పట్టించిందేనండి కారం ఏంటంటే అచ్చంగా గుంటూరు కాయలు పట్టుకున్నారనుకోండి మీ ఘాటు ఎక్కువ ఉంటుందండి అందుకనే బళ్ళారికాయలు గుంటూరు మిరపకాయలు రెండు కలిపి పట్టుకుంటే కారం ఉండదండి మీకు పచ్చడి తినడానికి ఇదిగోండి ఈ గ్లాస్తో 2 గ్లాసులు వేస్తున్నానండి సేరు ముక్కలకి అంటే తోళ్ళు తీసి కొన్ని పోసానండి తోళ్ళు తీయకుండగా 1/25 గ్రాములను మాత్రం ఎల్లుల్లిపాయలని ఇలా గబ్బాలుగా తీసుకుని ఇదిగోండి ఈ రోట్లో వేసి మరీ మెత్తగా తొక్కబాకండి ఇలా కచ్చాపిచ్చాగా తొక్కేసుకుని పచ్చడిలో కలుపుకుంటే మంచి స్మెల్ వచ్చి మనం తింటా అంటే చాలా బాగుంటుందండి మీకు పచ్చడి ఇలా తొక్కేసుకుని ఈ పచ్చట్లోకి వేసేసుకోండి ముక్కల్లోకి మీరేం చేస్తారంటే అండి ఉప్పు మాత్రం ఒక్కసారిగా ఇవ్వకండి ఒకేసారి వేస్తే ఏమవుతుందంటే ముక్కలు పట్టేసి ముక్కే బాగా ఉప్పుగా ఉంటుందండి ఇదిగోండి 3 స్పూన్లకి వేస్తానండి తర్వాత చూసేనా మనం ఉప్పు కలుపుకోవచ్చండి అదిగోండి ముందు 3 స్పూన్లకి వేస్తున్నా ఇదిగోండి ఇది పల్లీల నూనె అండి మామిడికాయ పచ్చడి కల్లా పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ పప్పు నూనె కూడా ఉంటుంది కదండి ఈ 3 రకాలు వాడితేనండి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది నిలవ పచ్చడి పట్టుకున్నప్పుడు సంవత్సరం వరకు ముక్క మెత్తబడదండి ముక్క పచ్చడి కూడా చాలా మంచి స్మెల్ వచ్చి చాలా బాగుంటుందండి ఈ 3 రకాల నూనె వాడండి పచ్చడికి మాత్రం మామిడికాయ పచ్చడికి తద్మా పచ్చడికి మీరు ఏదన్నా వాడుకోండి ఇదిగోండి 1/4 కేజీ పోస్తున్నానండి ముందు మొత్తం కలిపేసుకుందామండి ఈ పచ్చడిని ఏం చేస్తారంటే అండి ఇలా కలిపేసేసి మూత పెట్టేయండి మీరు అల్యూమినియం గిన్నెలు కానీ స్టీల్ గిన్నెల్లో కానీ కలపబాకండి
మీరు గాజు కానీ మన జాడీలు ఉంటాయి కదండి, ఆ జాడీల్లో కలుపుకుంటే గిన్నెలు పాడైపోకుండా ఉంటాయండి. అందుకని నేను చెప్తున్నా మీకు, ఇదిగోండి ఇలా కలిపేసుకోండి. ఆయిల్ చాలలేదు అనుకోండి, మళ్ళీ చూసన్నా మనం కలుపుకోవచ్చు. పచ్చండి అండి 24 గంటల సేపు ఊరనివ్వండి. ఊరితే ఏమవుతుందండి, మొక్కల నుంచి కూడా నీరు వచ్చి ఈ ఆయిల్ కూడా పీల్చి మొక్క చాలా టేస్ట్గా ఉంటుందండి మనం తినేటప్పుడు. అందుకని 24 గంటల వరకు పచ్చడిని కదిలించుకోకండి. కదిలించకుండా ఉంటేనే బాగా ఊట వచ్చి చాలా బాగుంటుందండి పచ్చడి. మీరు చూడటానికి కూడా ఇప్పుడు చూడటానికి అంత ఇదిగా ఉండదండి మీకు కలిపిన వెంటనే. అందుకని ఊరికే అన్నీ ఎలా కలుపుకోవాలి ఏంటి అన్నది మీ చేతి చూపిస్తున్నానండి. ఇదిగోండి అంతా ఇలా కలుపుకోండి. ఇదండి 2 రోజులు 3 రోజులు ముందు కలిపి నేను అట్టి పెట్టుకున్నానండి మీరు చూడటం కోసం. ఈ పచ్చడి ఏంటి ఇలా ఉంది ఏంటి అని మాత్రం అనుకోబాకండి. ఈ 2 రోజులు అయ్యేసరికి ఈ పచ్చడిలాగా వస్తుందండి మీకు. ఆ పైన నూనె అంతా పైకి తేలి ఆ కారం అన్నీ కలిసిపోయి ఇలా నూనె తేలి లోపల ఉండ మొక్క లోపల ఉండ నీరు కూడా వచ్చి చాలా బాగుంటుందండి. చూసారా ఎంత బాగుందో పచ్చడి చూడటానికి. వేడివేడి అన్నంలో ఇదిగోండి 1 స్పూన్ నెయ్యి వేసుకుని ఆ మామిడికాయ కొత్త మామిడికాయ పచ్చడి వేసుకుని ఒడియాలు అప్పడాలు నంజు పెట్టుకుని తింటంటే ఉంటుందండి అబ్బా యమా మజాగా ఉంటుందండి. మీరు కూడా తిని చేసుకుని ఇంట్లో ఇగో చూసారా ఎల్లుల్లిపాయలు కూడా చూసారా మగ్గి ఊరేసరికి ఎలా ఉన్నాయో. ఇదిగోండి మామిడికాయ చిన్న మామిడికాయ ముక్కలు వీటిని ఇలా కలుపుకుని మీరు కూర కూడా వండుకోవసరం లేదండి కొత్త పచ్చళ్ళ సీజన్లోనూ ఇలా కలుపుకుని తింటే ఉంటుందండి. అసలు అబ్బా ఇక రెండోది ఏమి అడగవసరం లేదండి మనం. ఇదిగోండి చూసారా ఎల్లుల్లిపాయలు కూడా ఎట్టా ఊరినాయో. ఈ ముక్కలు కూడానండి ఇంకా బాగా ఊరితే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి. అందుకే నేను ఇంట్లో ముందు రెడీగా చేసుకున్నట్టు పెట్టానండి. కలపటం మరి అన్ని పాళ్ళు మీకు కుదరాలి కదండి. చూసారా కలుపుతుంటేనే నోటం నీళ్ళు వస్తున్నాయండి. మామిడికాయ పచ్చడి స్మెల్ కూడా ఎంత బాగుందోనండి. ఇది చూసారా ఇదిగోండి ఎట్టా కలుపుకుని నోట్లో ముద్ద పెట్టుకుని ఇదిగోండి ఈ మామిడికాయ మొక్క నోట్లో పెట్టుకుని తింటే ఉంటుందండి మజా. బాబాయ్ అక్కడ లేని టేస్ట్ చాలా బాగుందండి. మీరు ఎలా చేసుకోండి, ఎందుకు లేట్ చేయడం మీరు. నేను చేసింది చేసినట్టుగా ఎల్లుల్లిపాయ కూడా చూసారా ఎంత బాగా ఊరిందో. అబ్బా ఎల్లుల్లిపాయ ఉందండి ఉప్పు కారం పులుపు బట్టి అబ్బా అబ్బా తిన్న కొద్ది తినాలనిపిస్తుందండి. 1 ముద్ద తినేవాళ్ళకి 4-5 ముద్దలు తినాలనిపిస్తుందండి. అందుకనే మీరు కూడా నేను చెప్పినట్టుగానే చేసుకోండి. అన్ని పచ్చళ్ళు చూపిస్తా. మీరు ఒకవేళ మీకు రాలేదనుకోండి నాకు కామెంట్ చేయండి, అన్నీ నేను చూపిస్తాను పచ్చళ్ళన్నింటినీ. మీరు కూడా ఇంట్లో చేసుకుని నాకు కామెంట్ చేస్తేనే ఆ పచ్చడి టేస్ట్ ఎలా ఉంది ఏంటన్నది నాకు తెలుస్తుంది. నా వీడియోని మీరు అందరూ షేర్ చేసుకోండి, లైక్స్ కొట్టండి. నా ఛానల్ చూడని వాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవాలని ఉండండి. ముందు మామిడిగా పచ్చడి అన్నది నేను తర్వాత చెప్తాను నేను.